హాయ్ జిల్. ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చిన జిల్ అన్ని రకాల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మరి ఈ జిల్ సక్సెస్ని మనతో షేర్ చేసుకోవడానికి హీరో గోపిచంద్ గారు, హీరోయిన్ రాశి కన్నా, అలాగే డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. మరి మరిన్ని ముచ్చట్లు వారి మాటల్లో విందాం. హాయ్ గోపిచంద్ గారు. హలో. హాయ్ రాశి. హలో రాధాకృష్ణ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. సో రాధాకృష్ణ గారు, ముందుగా మీకు, సో యాజ్ ఎ రివ్యూ డైరెక్టర్, ఫస్ట్ మూవీ అంటే ఇలాంటి ఒక రెస్పాన్స్ వస్తే ఆ డైరెక్టర్ ఎలా ఫీల్ అవుతారు అనేది అందరికీ తెలిసిందే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్. అంతేనా? చాలా సింపుల్గా చెప్పేశారు. అంటే వెరీ ఎక్సైటెడ్ అండ్ యాక్చువల్లీ జిల్ అనేది చాలా చాలా రిలాక్స్డ్గా, చాలా క్యాజువల్ టైటిల్ కదా. సో రాధాకృష్ణ గారు, మీకు ముందు అంటే టైటిల్ చెప్పి కథ వినిపించారా, లేకపోతే కథ చెప్పిన తర్వాత ఈ టైటిల్? టైటిల్ లాస్ట్లో పెట్టాం. లాస్ట్లో పెట్టాం, ఎందుకంటే చాలా టైటిల్స్ అనుకొని దీనికి జిల్ అంటే, జిల్ అనగానే సౌండింగ్ బాగుంది, సేమ్ ఇట్స్ ఎ ఫీల్. అంటే దాంట్లో లవ్ స్టోరీ ఉంది, సేమ్ యాక్షన్, ఏదైనా జిల్ అనే వర్డ్ రెండింటికి మిక్స్. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఫీల్ ఉన్నప్పుడు జిల్ అని అనిపిస్తుంది, ఈవెన్ ఫైట్లో కూడా అనుకుంటాం జిల్ అనిపిస్తుంది. అంటే దానికి రెండు సెన్స్ వస్తాయి అన్నమాట, బేసిక్లీ పర్ఫెక్ట్గా సింక్ అయింది దానికి. అసలు మీకు అంటే కథ విన్న తర్వాత దీనికి జిల్ అని టైటిల్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ టైటిల్? అంటే ఎట్లయినా తీసుకోవచ్చు, అంటే దాంట్లో లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్లీ మ్యాచ్. అంటే నాకు కొంతమంది ఎట్లా దీన్ని సెట్ అవుతున్నాను, పర్ఫెక్ట్గా సెట్ అయింది టైటిల్. ఓకే. సో సావిత్రి, ఓ మై గాడ్, అందరూ ఆవిడ క్యారెక్టర్తో లవ్లో పడిపోయారు యాక్చువల్గా. అంటే తనతో, ఎందుకంటే మనకి ఒక 80s ఆ టైంలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఉండేవి చాలా చిలిపిగా, అల్లరి పట్టిస్తూ, తెగ వాగుతూ ఇట్లాగా. సో అలాంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే రాశికి వచ్చింది. సో మీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మీకు కథ విన్నప్పుడు, సో సావిత్రి క్యారెక్టర్ ఎలా అనిపించింది? వెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, యాక్చువల్లీ ఐ వాజ్ అ లిటిల్ స్కేర్డ్. వై? బికాజ్ ఐ డిడ్ంట్ థింక్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్, బికాజ్ సావిత్రి ఈజ్ వెరీ బబ్లీ అండ్ వెరీ ఓవర్ ద టాప్, అండ్ టు మెయింటైన్ దట్ ఎనర్జీ ఈజ్ అ లిటిల్ డిఫికల్ట్. తెలుగు తెలుగు బిగినింగ్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్, బట్ దెన్ ఐ మేనేజ్డ్ థ్యాంక్స్ టు. ఓకే. సో మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే మీరు ముందు ప్లే చేసిన క్యారెక్టర్కి దీనికి అసలు టోటల్ డిఫరెన్స్ కదా. సో ఈ సావిత్రి క్యారెక్టర్లో మీకు ఏం నచ్చింది, అంటే వాట్ యు లైక్ ద మోస్ట్ ఇన్ సావిత్రి? ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ షీఈస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ఇన్ హర్ ఓన్ వరల్డ్ అండ్ షీ డజన్ కేర్ అబౌట్ ద వరల్డ్, షీ జస్ట్ వాంట్స్ వాట్ షీ వాంట్స్ అండ్ షీ డస్ వాట్ షీ వాంట్స్ టు డూ. సో ఐ థింక్ దాట్ ఐ లవ్డ్ అబౌట్ హర్. అండ్ రాధాకృష్ణ గారు, అంటే ఫస్ట్ మూవీ అనేటప్పటికి ఏ డైరెక్టర్కైనా టెన్షన్ ఉంటుంది, అంటే ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా దాన్ని ఎలా డీల్ చేయాలి, అంటే ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, ఇలాంటివన్నీ చాలా థాట్స్ ఉంటాయి. అండ్ మన ఆర్టిస్టులు మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అంటే అన్ని ఆస్పెక్ట్స్లో. సో మీరు అంటే గోపిచంద్ గారు, మీరు అందరూ చాలా బాగా ఫ్రెండ్స్ అని ముందు నుంచి చెప్తున్నారు. నేను రెండు సినిమాలకు వర్క్ చేశానండి. సో అలా అంటే మీరు ఈ కథ అనుకున్నప్పుడు గోపిచంద్ గారిని దృష్టిలో పెట్టుకొని అనుకున్నారా, లేదా నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక కథ కావాలి అని మీరు ఈ కథని రెడీ చేసుకున్నారా? లేదండి, ఇది టైలర్ మేడ్ ఫర్ గోపి సార్. అంతే, ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ వర్క్డ్ ఆన్ ద పాయింట్, ఆయన నచ్చింది. సో దాని తర్వాత కథ మీద వర్క్ చేసి, సో ఆయన కంప్లీట్గా 100% ఆయన సాటిస్ఫైడ్ అయిన తర్వాత ఆయనే ప్రొడ్యూసర్స్కి పుట్అప్ చేశారు. సో ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అవుట్పుట్ ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే 100% క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. సో జయ్ క్యారెక్టర్లో నిజంగానే మేము ఒక కొత్త గోపిచంద్ని చూస్తున్నాం సార్. ఎందుకంటే మీరు అన్ని రకాల సినిమాలు చేసినా కూడా మీ లుక్ అనేది ఎప్పుడు ఏ సినిమాకి మారలేదు, అంటే టోటల్గా ఒక వేరియేషన్ అనేది మీరు చూపించలా. సో ఈ సినిమాకి అంటే మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మీ వెనకాల ఉన్న వాళ్ళందరి గురించి, ప్రభాస్ గారు ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ స్టిల్ అంటే మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మనకి ఏదైనా ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ నచ్చకపోతే అబ్బా నా జుట్టు బాగాలేదు, నా డ్రెస్ ఇట్లాంటివి మనకే ఉంటుంది కదా. సో మీకు అంటే ఈ టోటల్ కాంట్రాస్ట్గా మీరు మారిపోయారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూస్ అంతా ఓకే అయిపోయి ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్ తర్వాత రాధా ఫస్ట్ ఫిక్స్ అయ్యాడు, అంటే దీంట్లో డిఫరెంట్గా చూపించాలని. దానికి ప్రొడ్యూసర్ వంశీ,
బ్యాక్ ప్రభాస్ వీళ్ళందరూ ఏంటంటే గోపిది చేసే కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్తలు ఎంత లుక్ మార్చడం లేదు, మార్చాలని చెప్పి వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగినట్టు వాళ్ళు పర్ఫెక్ట్గా చేసి వన్స్ నాకు చేసిన రోజు కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ నెక్స్ట్ డే మళ్ళీ సెట్ అయిపోయింది, బాగుంది ఇది అని చెప్పి నాకు ఇప్పుడు మళ్ళీ ఆ లుక్కే నచ్చింది. ఈ లుక్ ఓకే. సో అయితే ఇక్కడ నుంచి మీరు అంటే లుక్స్ తో ప్రయోగాలు చేస్తారని డైరెక్టర్స్ అర్థమైపోతే మీకు అలాంటి క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సేమ్ దీనికి డ్రెస్సింగ్ కూడా భాస్కర్ చేశారు, ఆల్ ది కాస్ట్యూమ్ డే అంటే టోటలీ లుక్తో పాటు హెయిర్ స్టైల్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారేసరికి టోటలీ డిఫరెంట్ గోపిచంద్ అంటే చెప్పడానికి పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ అలాగే మీరు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులతో వర్క్ చేశారు, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన దర్శకులతో వర్క్ చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ అంటే మీకు ఎంత పరిచయం ఉన్నా ఒక ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని డీలింగ్ అనేది కొంచెం కొత్త దర్శకులు కొద్దిగా కంగారు పడుతూ ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో. అయితే మీకు చెప్పిన విధంగా ఆయన కరెక్ట్గా దీన్ని పోర్ట్రే చేస్తారు అన్న నమ్మకం మీకు ఎప్పుడు వచ్చింది? అంటే తను నాకు చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పింది, యాజ్ డిస్ అదే తీసాడు. అంటే అక్కడ చెప్పి ఇక్కడ చేయలేదు అంటే ఏమి అంటే నాకు ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడే విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చాడు అనమాట ఆల్మోస్ట్. అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉండి తండ్రి ఎప్పుడైతే పాయింట్ ఓకే చేసిందో దాన్ని డెవలప్ చేసి చేంజెస్ అని చేసిన తర్వాత, బట్ చెప్పినప్పుడు వెరీ క్లియర్గా ఉంది. అంటే నా తనకి ఏం కావాలి పర్టికులర్ ఇది అని చెప్పి ఎవ్రీ క్యారెక్టర్ నా హీరో క్యారెక్టర్ కానివ్వండి హీరోయిన్ కానీ విలన్ కానీ ఎవ్రీథింగ్ వాస్ వెరీ క్లియర్. దాని తర్వాత ఈవెన్ ఆన్ ది సెట్స్లో కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. తను ఏం చెప్పాడు పర్ఫెక్ట్గా తీసాడు. దాని కెమెరామ్యాన్ కూడా చాలా ప్లస్ అయ్యారు, దాంతో పక్క మంచి టెక్నీషియన్స్ సెట్ అయ్యారు అంతా తనకి. తను ఏదైతే అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ ఇందులో మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అంటే ఆ ఫస్ట్ హాఫ్ లో మీ ఇద్దరి మధ్య చాలా క్యూట్ సీన్స్ ఉన్నాయి, లవ్ సీన్స్ అన్ని కూడా చాలా బాగుంది. అంటే చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. అంటే గోపిచంద్ గారిని ఇదివరకు మేము చూసినా కూడా అలా హీరోయిన్ తో రొమాన్స్ చేయటం అది ఈ సినిమాలో ఎందుకు మాకు కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీ ఇట్స్ వెరీ అంటే వెరీ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీ చేయలేదు. ఈవెన్ ది సీన్స్ కూడా చాలా ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా బబ్లీతో పాటు ఒక ఇన్నోసెన్స్ ఉంది. అంటే అమ్మాయి అడిగే క్వశ్చన్స్ కానీ అమ్మాయి బిహేవింగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ తెలియని ఒక ఇన్నోసెన్స్. ఎందుకంటే చూసేటప్పుడు ప్రతి ఒక్కడు అమ్మాయిని లవ్ చేస్తారు, అమ్మాయి క్యారెక్టర్ లవ్ చేస్తారు. తను కూడా చాలా బాగా చేసింది బేసిక్లీ మామూలు. ఈవెన్ ఆన్ ది సెట్స్ లో కూడా వాళ్ళు ఫస్ట్ టేక్ చేసిన ఫస్ట్ టేకే బాగా చేసింది. కానీ ఇంకా చేస్తాను అంటే ఆ తప్పన అంటే నేను ఇంకా బాగా చేస్తానా లేదా ఇంకా బాగా చేయాలి నాకు ఇది దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అనమాట. ఓకే. అండ్ అలాగే అంటే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా అంటే ఇప్పుడు ఈ మధ్య మనము క్రికెట్ మ్యాచ్ ఆ డిప్రెషన్ లో ఉన్నాము, ఈ జిల్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది థియేటర్స్కి వెళ్ళి చూసేటప్పటికి. ఎందుకంటే ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా యాక్చువల్గా అంటే కాన్సెప్ట్ టోటల్గా కొత్తదని మనం అనలేము. కొత్తది కాకపోయినా ది వే ఆఫ్ ట్రీట్మెంట్ బాగుంటుంది. దాంతో మంచి లవ్ స్టోరీ ఉంది. ఈవెన్ బాబాయ్ పిన్ని క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది దాంట్లో. ఈవెన్ సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు మీ ప్రతి సినిమాలో ఆ సెకండ్ హాఫ్ లో అంటే ఒక పర్సన్ లూజ్ అయితే మనకు ఆ ఫీల్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఎందుకంటే పర్ఫెక్ట్ గా టచ్ అవుతుంది ప్రతి పర్సన్ కి, లైఫ్ కి టచ్ అవుతుంది ఆ ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్స్ అయ్యి ఆ ఎమోషన్స్ కానీ. నాకు ఇన్ని సినిమాలు వచ్చినాయి బాగా వర్కౌట్ అయినా దీంట్లో కూడా బాగా వర్కౌట్. ఎందుకంటే మాకు అదే చూసేటప్పుడు అదే అరే ఒక చిన్న బాధ ఉంటుంది. ఎందుకంటే సినిమా అఫ్ కోర్స్ అదంతా సినిమా పాత్రలు అని మనకు తెలిసినా కూడా ఏంటంటే సినిమాలో లీనమైపోతే అందరం కూడా అయ్యో ఇలా అవ్వకుండా ఉండాల్సిందే అన్న ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఊర్వశి గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆవిడ చాలా బాగా చేశారు. ఈవెన్ ఆవిడతో నా టైమింగ్ మామూలుగా సీన్స్ ఆవిడతో నాకు పిన్నితో పిన్ని క్యారెక్టర్ పిన్ని నాకు జరిగే సీన్స్ ఈవెన్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా వచ్చింది. సో రాధాకృష్ణ గారు మొత్తానికి ఆర్టిస్ట్ అందరినీ చాలా బాగా పిక్ చేసుకున్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు ఊర్వశి గారు లాంటి ఆర్టిస్టులు ఎప్పటి నుంచో ఉన్నా కూడా మనము ఎక్కువ పాత్రలో వాళ్ళని చూడలేదు అంటే తెలుగు సినిమాల్లో. సో మీకు ఎందుకంటే అలా తట్టారు ఆవిడ అంటే ఆ పాత్రకు బాగుంటుందని? అంటే యునానిమస్ కాల్ అండి. అంటే ఆ పిన్ని క్యారెక్టర్ అంతా స్టడీ చేసినాక ఊర్వశి గారు అయితే ఎలా ఉంటారని కానీ అందరూ కూడా రైట్ చాయిస్ ఇంక వెళ్ళిపోదామని చెప్పింది. సో అక్కడ డిస్కషనే రాలేదండి ఆ క్యారెక్టర్కి సంబంధించినంత వరకు. అండ్ ఊర్వశి గారితో వర్క్ చేయడం ఏంటంటే షీ కీప్స్ ద సెట్ ఆన్ ఫైర్. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉంటారు ఆవిడతో వర్క్ చేసేటప్పుడు, ఆ కాంబినేషన్లో వర్క్ చేసేటప్పుడు కానీ దానికి కానీ. సో
ఐ రియలీ హ్యాడ్ ఫన్. ఎనర్జీ ఉండేది ఆవిడ, ఈవిడ కూడా అంటే నవ్విస్తూ ఉంటుంది, కామెడీ చేస్తూ ఉంటుంది. ఈవెన్ సీన్ ఇంప్రొవైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఆవిడ చేసిన సీన్స్లో చాలా సీన్స్ ఇంప్రొవైజేషన్ చాలా బాగా చేశారు. అది చాలా హెల్ప్ అయింది ఈరోజు ఆన్ స్క్రీన్ సినిమా చూస్తున్నప్పుడు. ఆడియన్స్ ఆ సీన్స్కి అప్లోజ్ వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఊహలలో ఉన్నా చల్ చలే చలి